నా పెళ్లికి నువ్వు రావద్దు. రాను. నాకు ఇలాంటి అన్నయ్య ఉన్నాడని మా మామగారి ఇంట్లో తెలిసింది. అయినా కూడా వాళ్ళ ఈ పెళ్లి కొప్పుకోవటం వాళ్ళ గొప్పతనం అనుకుంటాను. కానీ లైఫ్ లాంగ్ నువ్వు నాకు ఒక ప్రాబ్లమే. ఈ నరకో నాకు తప్పదు కదా. ఇలా ఆలోచించొద్దని నేను చెప్పాను కదా పాప. మా ఇద్దరికి పెళ్ళైన తర్వాత కొద్ది రోజులు ఇక్కడే ఉంటాం. దయచేసి మా ముందుకి రావద్దు ప్లీజ్. రాను. వెళ్ళరా. ఎప్పటికీ రాను. నువ్వు ధైర్యంగా వెళ్ళిరా. అన్నయ్య ఉన్నాడని గొప్పగా చెప్పుకునేదాన్ని. నేర్పించడానికి, అడ్వైస్ ఇవ్వడానికి, ఏ ప్రాబ్లం వచ్చినా నా తోడుంటాడని. వై డిడ్ యు డూ దిస్? అది ఏదో ఒకరోజు నీకు అర్థమవుతుంది అనుకుంటా. ఆ రోజు అన్నయ్యగా, ఈరోజు నీకు నీ హస్బెండ్ ఇచ్చే సపోర్ట్ కన్నా నీకు అవసరమైన దానికోసం నీకు నువ్వు ఇచ్చుకున్న సపోర్టే బి యూర్ సెల్ఫ్, బి బై యూర్ సెల్ఫ్ అని. నా మనసులో ఉన్న ప్రేమనంతటి నీకు ఇచ్చేస్తున్నాను తల్లి. గుడ్ మార్నింగ్. హ్యాపీనెస్ హౌస్ కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు నిజంగా చాలా సంతోషకరమైన రోజు. సంతోషించడానికి ఈరోజు ప్రత్యేకించి కారణమేమీ లేదు. మనలో ఉన్నటువంటి పాజిటివ్ థాటే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతోంది. యు విత్ మీ ఆర్జే ఏంజెల్. నీ చెల్లి పెళ్ళైంది. ఫంక్షన్ బాగా జరిగింది. స్వీట్లు పంచుతున్నారు. ఫొటోస్ చూస్తావా? ఆర్ఫనేజ్ లో పిల్లలకి బిర్యానీ పెడుతున్నారు. ఇప్పుడు వెళ్తే గనక నీ చెల్లై పెళ్లి విందు భోజనం తినచ్చు. ఇదేమైనా సినిమానా? ఊరికే వెళ్ళరా. పెళ్లి కొడుకు తరఫున ఎవరు ఉండరు. అల్విన్, ఇప్పుడు సిస్టర్ ఏం చేస్తుంది? ఇంటర్ 1 0 2 0 3 0 ఏదో చేస్తుంది. ఏ ఊరికే. వెల్కమ్ బ్యాక్ టు ది షో. పెళ్లి కొడుకు వాళ్ళు ఇప్పుడు వస్తారు. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళారు. మా ఆవిడ కూతురు కూడా వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారు. నిదానంగా రానిపు, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. యానీకి సాబుకి దీని వల్ల మంచి జీవితం ఏర్పడని. ఫంక్షన్ అయిపోయిన తర్వాత నా భారం తగ్గినట్టు ఉంది. ఆడపిల్ల భారం కాదని తెలిసినా నేను మాత్రం బాగా టెన్షన్ పడ్డా. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మంచివాళ్ళైతే చాలు, వాళ్ళ వల్ల ఊరికి మంచే జరుగుతుంది. అవును. తర్వాత నువ్వు ప్రతిరోజు చర్చికి వస్తూ ఉండాలి. నా ప్రసంగాలు ఇంట్లో కూర్చుని రేడియోలో వింటూ ఉంటే మాత్రం సరిపోదు, చర్చికి రావాలి. సరేనండి. లేదు ఫాదర్, ఇక్కడ రేడియోలో ప్రోగ్రామ్ చేసే ఏంజెల్ వెళ్ళలో ఎక్కడైనా ఉన్నారా? ఇక్కడున్న అమ్మాయి అని అనుమానంతో అడిగాను. ఎందుకు? ఏమీ లేదు, ఊరికే అడిగాను. ఇప్పుడు నీకు ఏంజెల్ని చూడాలనుందా? ఆ చూడాలని ఉంది. పద. తన మనసు నేను చూడగలను. యానీ దంపతులకు పెళ్లి కానుక ఈ పాట. తనలో ఉండే గొప్ప లక్షణం ఏమిటో తెలుసా నీకు? ఎంత జరిగినా కూడా ప్రభువు దగ్గర ఒక్కసారి కూడా తను కంప్లైంట్ చేయడం నేను చూడలేదు. అటువంటి వాళ్ళని ఎప్పుడూ ఆ ప్రభువు చెయ్యి వదిలిపెట్టడు. ఎస్ఐ టెస్ట్లో తను పాస్ అవుతుంది, నాకు నమ్మకం ఉంది. కారణం, తనకొక లక్ష్యం ఉంది. మీరు తనని చూసి గర్వపడే రోజు రావాలి అని. హ్యాపీ బర్త్డే టు యు.
ఈరోజు ఒక స్పెషల్ డే, మనందరికీ నచ్చిన ఆర్జే ఏంజల్ పుట్టినరోజు. ఈరోజు అన్ని ప్రోగ్రామ్స్ని ఏంజల్ కోసం డెడికేట్ చేస్తున్నాను. ఆర్జే ఏంజల్ బర్త్డే విషెస్ ఈరోజు మొత్తం మాకు తెలియచేయచ్చు. ఎవరిని వెతుకుతున్నావు మేరీ కుట్టి? పిల్లలందరూ ఎఫ్ఎం స్టేషన్లో ఉన్నారు, వాళ్లే ఈ కోరస్ పాడారు. కొత్త జన్మలో మేరీ కుట్టి మొదటి పుట్టినరోజు ఈ విధంగా ఉండాలని మేం కోరుకున్నాం. ఏంటి, నీకేమైనా అభ్యంతరమా? అయితే పిల్లలు తెలిసిపోయిందా నేనే ఆర్జే ఏంజల్ అని? తెలియనివ్వు, కొంచెం కొంచెంగా అందరూ తెలుసుకోనివ్వు. దాచిపెట్టడానికి ఇదేమీ దారుణమైన పని కాదు కదా. ఏదేమైనా ఇది పెద్ద సర్ప్రైజ్ ఫాదర్. వి ఆర్ సో హ్యాపీ టు హావ్ యు ఇన్ అవర్ లైఫ్ ఏంజల్ ఆంటీ. ఏంజల్ కి నా శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే ఏంజల్. వి లవ్ యు ఏంజల్. ఏంజల్ కి జన్మదిన శుభాకాంక్షలు. అయితే మర్చిపోకండి, ఆర్జే ఏంజల్ కి బర్త్డే విషెస్ చెప్పండి. మీరు మాకు కాల్ చేయాల్సిన నంబర్ 0486222 9659. ఒక ఊరు ఊరంతా నిన్ను మెచ్చుకుంటోంది. నీ పుట్టినరోజు పండక్కి ఇంతకంటే గొప్ప బహుమానం ఇంకే ఉంటుంది? హ్యాపీ బర్త్డే. బర్త్డే రోజు ట్రీట్ ఏమీ లేదా? సార్ మీరేంటి ఇక్కడ? ఏదో ఫంక్షన్కి వచ్చారా? నేను ఫాదర్ని పిలుస్తాను, రూమ్లో కూర్చోండి. ఏం అక్కర్లేదు, నేను నిన్ను చూడ్డానికే ఇక్కడికి వచ్చాను. 27వ ఏటా మొదటి బర్త్డే జరుపుకునే అమ్మాయి మీరు. ఇది నా తరఫు నుండి ఒక చిన్న బర్త్డే ప్రెసెంట్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్. ఇదొక కాంట్రవర్షియల్ కేసు కావడం వల్ల స్వయంగా నేనే వచ్చి డెలివరీ ఇవ్వాల్సి వచ్చింది. దానికి ఇంకో కారణం కూడా ఉంది. మీ ఎస్ఐ రిటర్న్ టెస్ట్కి సంబంధించిన రిజల్ట్ వచ్చింది. దర్ ఇస్ ఎ గుడ్ న్యూస్ అండ్ ఎ బ్యాడ్ న్యూస్. ముందుగా దేన్ని చెప్పాలి? గుడ్ న్యూస్ ఈస్ మీరు పాస్ అయ్యారు. బ్యాడ్ న్యూస్? బ్యాడ్ న్యూస్ నాకే. రిటర్న్ టెస్ట్లో 40 మార్కుల కంటే ఎక్కువ వస్తాయన్న మీ కాన్ఫిడెన్స్, అది అహంకారం అని నేనేగా అన్నాను. అహంకారం మగాళ్ళకే కాదు, అది ఒక స్త్రీకి అలంకారం. యు హ్యావ్ స్కోర్డ్ 57 మార్క్స్. కంగ్రాట్స్. ఇక మీరు ధైర్యంగా ఫిజికల్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. ఈరోజు మనమందరం ఎంతో గర్వపడే రోజు. ఈ రాష్ట్రంలో పోలీసు ఎస్ఐ సెలక్షన్కి ఒక మగవాడు సెలెక్ట్ కావడం అనేది గొప్ప విషయం ఏమీ కాదు. అది ట్రాన్స్జెండర్ అనే పేరుతో మనమందరం వెలివేసిన మేరీ కుట్టి కావడం మన దేశమంతా గర్వించదగిన విషయం. అకుంఠిత దీక్షతో ఆత్మస్థైర్యంతో కృషి చేస్తే మనకు ఏది అసాధ్యం కాదు అని మేరీ కుట్టి మనకు తెలియజేసింది. ఆమె పోలీసే వచ్చిందంటే మీకు ఊరే. వెళ్ళి నీ పని చూసుకోవయా. చెప్పడానికి ప్రజలు చిన్న చూపు చూడకుండా గౌరవించాలని కోరుకుంటున్నాను. ఎస్ఐ సెలక్షన్ కి ఇంకా ఎన్నో స్టేజెస్ ఉన్నాయి కదా. ఫాదర్ మాటలు వింటుంటే రేపే ఎస్ఐగా జాయిన్ అయ్యేట్టుంది. అయినా అదొక అచీవ్మెంట్ కరెక్టా? నీ చెల్లెలు కూడా రేపు మొగాడుగా మారితే అప్పుడు తెలుస్తుంది. చూసి డ్రైవ్ చేయండి. ఈ సందర్భంలో నేను చెబుతున్నాను, టీ తీసుకోండి. రేడియోలో వాడు గొంతు గుర్తుపట్టలేకపోయానే. ఏంజల్ ఎవరో అనుకొని అభినందించి మాట్లాడాను. మనం వాడిని కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుంటే ఇన్ని కష్టాలు వాడికి అసలు వచ్చుండేవే కాదు కదా టీచర్? అంతా మంచే జరుగుతుంది. మన వాడిని మన ఇంటికి తీసుకొస్తే? వాడు రాడు, నాతో చెప్పాడు.